సీఎం జగన్ పై టీడీపీ నేత ధూళిపాల నరేంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్భాటంగా ప్రకటనలు చేయడం తప్ప ప్రజలకు జగన్ చేసింది ఏమీ లేదన్నారు. సిహెచ్సి గ్రూపుల పేరుతో రైతుల్ని వైసీపీ నేతలు దగా చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు వ్యవసాయ యంత్రాలు ట్రాక్టర్లు అందట్లేదని, రైతుల ముసుగులో వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ప్రతి పథకంలో ఒక దోపిడీ ఉంటుంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రైతులకి చేయవలసిన కార్యక్రమాలన్నీ నిలిపివేయటం, అలాగే తమ వారికి దోచిపెట్టడం. దీనిలో ప్రధానంగా మన కొన్నూరు ప్రాంతాన్నే మనం చూసుకుంటే కస్టమ్ హైరింగ్ సెంటర్ల పేరు మీద గ్రూపులు గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ దాదాపు కొన్నూరు మండలం పట్టణ ప్రాంతాల్లో 20 నుంచి 25 గ్రూపులు ఫామ్ చేశారు. ఎవరయ్యా అంటే అంతా మనవాళ్లే, మన నాయకులు, మన నాయకుల భార్యలు, మన నాయకుల తమ్ముళ్ళు, మన నాయకులు, వీళ్ళే దీనిలో ఉంది. సామాన్య రైతు ఎవరైనా ఇల్లు అడిగితే ఒక్క పరికరం కూడా ఇవ్వాల. అదే ఏదైతే కస్టమ్ హైరింగ్ సెంటర్లు అనే పేరుతో పెద్ద ఎత్తున యాంత్రికీకరణ, రైతు గ్రూపులకు యాంత్రికీకరణ అనేది ఏదైతే చేశారో, ఇది మొత్తం తమ వారికి కట్టపెట్టడానికి, తమ వారికి దోచిపెట్టడానికి తప్పితే సామాన్యమైన రైతుకి ఉపయోగపడే విధంగా ఒక్క కార్యక్రమం కూడా లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే మేము అడిగినాడికల్లా తైవాన్ స్పైర్లు ఇచ్చాం, అడిగినాడికల్లా రోటోవేటర్లు ఇచ్చాం, రైతు రథాల కింద గ్రామంలో చాలా ట్రాక్టర్లు ఇచ్చాం, డీజిల్ ఇంజన్లు ఇచ్చాం, రకరకాల యాంత్రికీకరణ పథకాలన్నీ, ఎస్సీ ఎస్టీలు అయితే 75% వరకు కూడా సబ్సిడీలు ఇచ్చాం.